టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇటీవల అఖండా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ సినిమాకి గాను థమన్ మంచి పేరు సంపాదించాడు తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ అలీతో సరదాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చారు థమన్ ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్న తను అసలు మ్యూజిక్ రంగంలోకి ఎందుకు వచ్చాడనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఇక బాలీవుడ్ లో సినిమాలకు సంగీతం చేయడం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్ తెగ వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేశారు కదా మరి బాలీవుడ్ లో ఎందుకు సినిమాలు చేయలేదు అని అలీ ప్రశ్నించినప్పుడు తమన్ మాట్లాడుతూ గోల్మాల్ సింబా సూర్యవంశీ చిత్రాలకు పనిచేశాను ఒక్కో సినిమాకు అక్కడ ఆరు మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా పనిచేస్తారో అర్థం కావడం లేదు ఓ రీల్ రీ రికార్డింగ్ చేయమనో ఓ పాట చేయమనో అడుగుతారు అలా చేయడం నా వల్ల కావడం లేదు అంటే పెళ్ళి ఒకరితో ఫస్ట్ నైట్ ఇంకొకరితో లాగా అయిపోతుంది అని తమన్ కాస్త కటుగానే ఇవ్వడంతో కంగు తినడం అలీవంతైంది అఖండ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు అంత ఎక్కువగా ఇచ్చావనగానే గుడిలో దేవుణ్ణి చూపిస్తున్నప్పుడు డప్పులు కొడతారు కదా అక్కడికి వెళ్ళి సౌండ్ తగ్గించమని అడుగుతారా లేదు కదా అలాగే ఇక్కడ బాలకృష్ణను చూస్తే శివుడిని చూస్తున్నట్లు అనిపించింది అని సమాధానమిచ్చారు తమన్ ప్రస్తుతం థమన్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన రానున్న రోజుల్లో మరింత స్టార్ డమ్ పొందడం ఖాయంగా కనిపిస్తుంది థమన్కి సక్సెస్ రేటు బాగానే ఉండడంతో అందరూ స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూలు కడుతున్నారు